అందరికి నమస్కారం. ఈ మధ్యన ప్రసాద్ ల్యాబ్స్లో ఇలా ప్రెస్ మీట్స్ చాలా నేను చేసి ఇంత నా ఇంట్లో ఇప్పుడు నా ఇంట్లోనే మాట్లాడుతున్నట్టుగా ఉంది ప్రసాద్ ల్యాబ్స్లో చేయడం. వేరే బయట థియేటర్లో చేస్తున్నప్పుడు ఎక్కడో మన ఆ టైం లోపల ఫినిష్ చేయాలి, సో చిన్న కంఫర్ట్ లేదు. కానీ ఇక్కడ సమ్వేర్ దిస్ లాట్ ఆఫ్ కంఫర్ట్. అండ్ ఈరోజు చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారికి, నా జీవితంలో నేను ఏం అచీవ్ చేసినా ఏ స్టేజ్కి వెళ్ళినా ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇస్ గిఫ్ట్. అండ్ ప్రతి ఒక్క మంచి ఈవెంట్ రోజు ఆయన గుర్తు చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఐ వాంట్ టెల్ థ్యాంక్స్ టు హిమ్. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయని చెప్పి నమ్ముతున్నాను. అండ్ ఐ మిస్ హిమ్. అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద సూపర్ స్టార్స్ హూ రిలీజ్డ్ మా టీజర్, స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు హూ రిలీజ్డ్ ఇన్ తెలుగు, సుదీప్ గారు హూ రిలీజ్డ్ ఇన్ కన్నడ, మమ్ముట్టి గారు ఇన్ మలయాళం, విజయ్ సేతుపతి గారు తమిళ్లో, అండ్ టైగర్ ష్రాఫ్ ఇన్ హిందీ. ఈరోజు మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి రీచ్ వచ్చింది టీజర్కి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పెద్దగా కష్టపడలేదు, జస్ట్ ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ చేస్తే ఎవ్రీబడి సెట్ దే విల్ డూ ఇట్ అండ్ దే డిడ్ ఇట్. థ్యాంక్ యూ. ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఈ సినిమాకి వస్తే హరోం హరా. ఐ వాంట్ థ్యాంక్ వన్ పర్సన్ ఫస్ట్ టు స్టార్ట్ ఆఫ్, లైక్ హూమ్ ఐ బిలీవ్ ఇస్ ఆల్సో ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అన్న నమ్మకం. దట్స్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు. నాకు సాగర్ వచ్చి కథ చెప్పిన తర్వాత నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. కానీ చేద్దామా లేదా అని ఒక ఆలోచనలో అయితే డెఫినెట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ కథను జస్టిఫై చేయాలంటే చాలా బడ్జెట్ అవుద్ది, ఇట్ విల్ కాస్ట్ ఎ బాంబ్, ఐ న్యూ దాట్. అండ్ తర్వాత ఒకరోజు ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు మాటల్లో వాళ్ళు ఒక మాట అన్నారు, లెక్కలు వేసుకుని చేస్తే కేజీఎఫ్ లాంటి సినిమా వస్తుందా అని. అండ్ ఐ ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ, అంటే డెఫినెట్గా అట్లాంటి సినిమా రాదు. అండ్ ఈ రోజులు ఎలా ఉందంటే ప్రొడక్షన్ ఎలా ఉందంటే ఒక బడ్జెట్ అనుకుని ఒక బడ్జెట్, ఇప్పుడు ఈ బడ్జెట్ నాన్ థియేటర్కిలోనే వచ్చేసేయాలి అన్న స్ట్రాటజీతో వర్క్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియాకి తెలిసి ఉంటుంది, బట్ ఫర్ ద ఆడియన్స్ సేక్, ఐ మీన్ ఓటీటీ కానీ శాటిలైట్ రైట్స్ ద్వారా సౌత్ ఇండియా, అట్ ద సేమ్ టైం హిందీ డబ్బింగ్ శాటిలైట్ అండ్ మ్యూజికల్ రైట్స్ ద్వారా మొత్తం వచ్చేయాలి. ఏదైనా థియేటర్లో రిలీజ్ చేసే ప్రాఫిట్ అని ఆ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ నడుస్తూ ఉంది. ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ అని నా నమ్మకం. ఎందుకంటే స్టోరీ బట్టి, స్టోరీని జస్టిఫై చేస్తూ దానికి ఎంత ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టాలి. ఇట్స్ నాట్ జస్ట్ ద హీరోస్ మార్కెట్ వాల్యూ అనేది కాదు. ఎందుకంటే దోస్ విల్ గెట్, ఐ మీన్ ఒక కథను జస్టిఫై చేస్తేనే అప్పుడే కుదురుతుంది. ఐ మీన్ ఇన్ కేస్ యూ వాంట్ గివ్ మీ ఎగ్జాంపుల్, ఐ కెన్ సే కేజీఎఫ్ కానీ, పుష్ప కానీ, ఈవెన్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ బేబీ వుడ్ స్టార్టెడ్ లైక్ ఎ స్మాల్ ఫిల్మ్ బిఫోర్ ద రిలీజ్. ఆ కథకు జస్టిఫై చేస్తూ చేశారు కాబట్టి రిలీజ్ అయితే ఒక మంచి హిట్ వచ్చింది. అండ్ ఐ థాట్ ఈ రోజుల్లో ఫియర్లెస్ ప్రొడ్యూసర్స్ కావాలి. అండ్ ఐ కెన్ సీ దాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ ప్రొడ్యూసర్స్లో. అండ్ ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి. అండ్ ఐ హోప్ దే గెట్ దే సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్, దట్ ఇంక్లూడ్స్ ద మీడియా టు. ఫైనల్లీ ఐ కెన్ జస్ట్ టెల్ అబౌట్ దామ్ సేయింగ్, ఈ సినిమా కనుక సక్సెస్ అయితే, సక్సెస్ అవ్వకపోయినా కూడా దే ఛాన్సెస్, సక్సెస్ అయితే మాత్రం యూ విల్ ఫైండ్ అన్ అదర్ బ్యానర్ లైక్ మైత్రి ఆర్ సితారా కానీ ఆర్ వైజయంతి కానీ ఆర్ 70mm కానీ, హూ బిలీవ్ ఇన్ ద సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్కి ఎంత కావాలన్న అంత బడ్జెట్ పెట్టేవాళ్ళు అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చినట్టు అని నమ్ముతున్నాను. ఐ హోప్ దే గెయిన్ గుడ్ రిటర్న్స్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ విత్ దిస్ ఫిల్మ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ తర్వాత ఐ వాంట్ టాక్ అబౌట్ సాగర్. సాగర్ నాకు ఫస్ట్ వచ్చి కథ నరేట్ చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను తన్ని, నన్ను ఎందుకు అనుకుంటున్నావు ఈ సినిమాలో అని. తను మాట చెప్పాడు ఏంటంటే, మీ చాలా ఫంక్షన్స్ చూశానండి, ఆ ఫంక్షన్స్లో చాలామంది వచ్చి సుధీర్కి తగ్గ కథ, తన టాలెంట్ తగ్గ కథ, తన బాడీ లాంగ్వేజ్ సూట్ అయ్యే మాస్ కథ రావాలి, వస్తే కనుక అప్పుడు కథ వేరే ఉంటుంది అని టైప్లో చెప్పాడు. సో అండ్ తన కథ రాసుకున్న తర్వాత దెన్ హీ కుడ్ ఓన్లీ సీ మీ ఇన్ దట్ రోల్ అని చెప్పి అన్నాడు. థ్యాంక్ యూ సాగర్. సాగర్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్గా, నేను చూసిన డైరెక్టర్స్లో చాలా కొద్ది మంది డైరెక్టర్స్కి
సినిమా అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది, సినిమా మేకింగ్ మీద అన్ని సినిమా మేకింగ్లో అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది. అండ్ హీస్ వన్ పర్సన్ హూస్ గాట్ దట్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ క్రాఫ్ట్. అంటే ఐ వాజ్ రియలీ షాక్డ్, మీరు ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత ఏంటి ఇంత స్కేల్ ఉంది, ఇంత స్కేల్ ఉంది అని చెప్పి. అంటే ఒక యూ కెన్ సీ అ డిఫరెంట్ ఫిలిం నేను చేసిన పాత సినిమాలకి ఇప్పటికే చూస్తే కనుక. అండ్ ఐ వాజ్ షాక్డ్ వన్స్ ఐ సా ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఆ విజువల్స్ చూసినప్పుడు. ఐ థింక్ దేస్ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్, ఐ నో ఫాక్సీ ఈజ్ డన్ లాడ్ ఆఫ్ వర్క్ ఆల్సో, బట్ దేస్ లాడ్ ఆఫ్ ఐ మీన్ కోఆర్డినేషన్ వర్క్ అండ్ హీస్ గాట్ సమ్ నాలెడ్జ్ ఆన్ హౌ ద ఫిల్మ్ షుడ్ లుక్ ఎస్థెటికలీ. ఐ టాక్ అబౌట్ హిమ్, చాలా మాట్లాడతాను బికాస్ దిస్ జస్ట్ ద టీజర్. తర్వాత చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, తన గురించి ఇంకా చాలా ఎక్కువ మాట్లాడతాను. అండ్ బేసికలీ టీజర్ చూసిన తర్వాత కూడా దే వర్ పీపుల్ సేయింగ్ సుధీర్ బాబు ప్రెసెన్స్ చాలా బాగుంది, స్క్రీన్ ప్రెసెన్స్ అదిరిపోయింది అని చెప్పి. నాకన్నా ఎక్కువ ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హిమ్. తను ఒక హీరోని లవ్ చేసినంత అది కనిపిస్తుంది, లవ్ చేసినందుకు అసలు ఎవరిని అలా అంత అంత ఇష్టపడతలే డౌట్ నాకు. సో అతను నన్ను హీరో అంత ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ లుక్ కానీ ఎవ్రీ ఫ్రేమ్లో అంత కేర్ తీసుకున్నాడు కాబట్టి ఈరోజు టీజర్లో కూడా యూ పీపుల్ వర్ ఏబుల్ టు నోటీస్ ఇట్. అండ్ ఐ హావ్ టు ఫ్రాంక్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హరోమ్ హరా. ఇట్స్ నాట్ లైక్ అంటే స్టార్టింగ్లో అందరూ అనుకోవచ్చు సినిమా చూసింది థియేటర్లో, రేపు రిలీజ్ అయిన తర్వాత మీ సినిమా చూసింది వచ్చిన తర్వాత దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఇట్స్ లిటిల్ బిగ్గర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్సో, ఫైనల్ అవుట్పుట్ కానీ ఇప్పుడు దాకా చూసిన అవుట్పుట్ కానీ అంత. అండ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ దెన్ ఫాక్సీ అని పిలుస్తాం. యాక్చువల్లీ ఇందాక అరవింద్ అని చెప్పి అంటుంటే నాకు అరవింద్ ఎవరబ్బా అనుకుంటుంది, బికాస్ వీక్ టాక్ తను ఫాక్సీ అని పిలుస్తాడు సాగర్ అరవింద్ని. సో నేను కూడా ఫాక్సీ అని అలవాటు అయిపోయింది. ఈరోజు దాకా నేను, దిస్ ఇస్ జస్ట్ జోక్ సో బట్ ఇట్స్ ట్రూ వన్, ఈరోజు దాకా నేను ఏ సినిమాలో షూట్లో అయినా సరే ఏ హీరోయిన్ ఇంత పొట్టి బట్టలు నేను వేసుకొని సినిమాతో ఆ అమ్మాయితో యాక్ట్ చేసింది లేదు, నేను సెట్లో కూడా ఎవరిని చూడలేదు. ఇంత పొట్టి షార్ట్ వేసుకొని వర్క్ చేస్తాడు తను. అండ్ కుర్రోడు అంటున్నారు కదా, ఆ ఎనర్జీ మాత్రం సెట్స్లో డెఫినెట్గా హీ గెట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ద సెట్స్. అంటే నాకు తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వై హౌ ఈజ్ ఏబుల్ టు మేక్ సచ్ గ్రాండియర్ అంత ఈజీగా అనుకుంటే, అంటే సెట్స్లో కూడా చిన్న స్పీకర్ పెట్టుకుంటాడు, పక్కన మ్యూజిక్ ఉంటూ ఉంటుంది, పేక పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాడు, షార్ట్ అప్పుడు మాత్రం ఆపుతాడు. ఓకే అది ఆడియో ఐ మీన్ యాక్టర్స్ దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉంటే అది కూడా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో హీఈస్ ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సెట్. సో అందుకనే ఇలాంటి అవుట్పుట్ ఒకటి వచ్చింది. ఈ రోజు వరకు నేను చేసిన డిఓపీస్ ఐ రేట్ సమ్ ఆఫ్ ద ఐ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్, పీజీవిందార్ కానీ, శ్యామ్ దత్ గారు కానీ, అండ్ సమ్ ఆఫ్ దోస్ పీపుల్ హ్యావ్ వాచ్డ్ హీ షోయింగ్ సైన్స్ ఆఫ్ బీయింగ్ అట్ పవర్ దెమ్. అదైతే ఐ కెన్ సీ విల్ గో ప్లేసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫాక్సీ, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ అంటే రాము గారు. అంటే మంచి ఛాన్స్ దొరకాలి చేయడానికి, ఏమైనా కథలో ఒక పాసిబిలిటీ ఉండాలి. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ థీమ్ సెట్సే. అండ్ ఐమ్ నాట్ లయింగ్ దిస్, ఐ వాంట్ టు సెల్ సంథింగ్. ఏంటంటే ఒక సెట్ వేసారనమాట, సెట్ వేసిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7 డేస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెట్ మా ఫిల్మ్లో. అండ్ ఇట్ వీ వెంట్ టు షూట్ ఫర్ 7-8 డేస్ అనమాట. అది యూ కెన్ కౌంట్ ఇట్ ఇన్ క్రోస్, ఇట్స్ లైక్ సచ్ ఏ సెట్. అండ్ ఎవ్రీ డే టూరిస్టులు వచ్చేవాళ్ళు ఆ సెట్కి, వచ్చి ఫొటోస్ తీసుకొని అక్కడే కూర్చొని అక్కడే సెటిల్ అవుతూ అలా ఒక పిక్నిక్ లా స్పాట్ అయిపోయింది అనమాట అది. వాళ్ళు దాంతో క్లియర్ చేసి పంపించడానికి ఇట్ యూస్ టు టేక్ అస్ టైమ్. అండ్ ఐ స్టిల్ ఫీల్ ఎవరు వచ్చి సలార్ సినిమా జరుగుతుందా అని చెప్పి ఫోటోలు తీసుకొని పెట్టేశారు కూడా ఇన్స్టాలో, దే థాట్ ఇట్స్ సలార్ ఫిల్మ్ సెట్ అనుకొని. సో దట్స్ ఇస్ క్రెడిట్. అంటే తనకి క్రెడిట్ ఇవ్వచ్చు రాము గారికి కూడా, అఫ్కోర్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ సాగర్ టూ ఫ్రమ్ దేర్. అండ్ తర్వాత ఈ సినిమా చేతన్ భరద్వాజ్ గారు, నేను ఎలా అయితే ఒక మంచి కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా, మంచి కథను సపోర్ట్ చేసే కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా వెయిట్ చేస్తున్నాను, అతను కూడా ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. ఇప్పుడు దాకా మాకు ఇచ్చిన సాంగ్స్ కానీ, ఇప్పుడు దాకా వర్క్ చేసిన విజువల్స్ మీద వర్క్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది.
సో ఐ థింక్ హీల్ బీ వన్ అనదర్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఎడిటర్ 90% ఆఫ్ ద షూట్ అయింది. జనరల్గా ఏంటంటే ఫస్ట్ కట్ అయిన తర్వాత వీ వోంట్ బీ వెరీ ష్యూర్, అంటే బాగుందా బాగాలేదా ఇంకా టైట్ చేయాలి టు గెట్ ద ఫైనల్. బట్ ఫస్ట్ కట్టే బ్యూటిఫుల్గా కట్ చేశాడు. అసలు చేంజెస్ కానీ ఏమైనా సజెషన్స్ చెప్పడానికి కూడా చాలా అసలు ఎక్కడా లేవు. ఐ థింక్ రవితేజ గారు ఐ కెన్ సీ దట్ ఫైనల్ అవుట్పుట్ అదిరిపోద్ది అని చెప్పి ఐ కెన్ సీ దట్. ఇంకెవరు మిస్ అండ్ డార్లింగ్. అండ్ ఒకళ్ళు ఐ మీన్ ఐ వాంట్ థ్యాంక్ ద ప్రొడక్షన్ అండ్ ద డైరెక్షన్ టీమ్ ఆల్సో. బ్లడ్ పెట్టారు ఈ సినిమాకి. అంటే ఆల్మోస్ట్ మేము ఇప్పుడు 65-70 డేస్ దాకా షూట్ చేసాము, లిటిల్ మోర్ దెన్ దాట్. అండ్ ఐ వుడ్ సే ఎవ్రీ డే ఆన్ అన్ యావరేజ్ విల్ బి 200 పీపుల్ ఇన్ ద సెట్ అండ్ ఫ్యూ 1000 పీపుల్ దాకా ఉన్నారు. సచ్ బిగ్ అంత పెద్ద టీమ్ని ప్రొడక్షన్ వాళ్ళు కానీ డైరెక్షన్ టీమ్ కానీ హ్యాండిల్ చేయడం, ఐ థింక్ ఇట్ వాస్ దేవర్ ఆన్ దేర్ టోస్. ఆల్మోస్ట్ మొన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ చేసాం, నైట్ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 5 వరకు 7 డేస్ అలా షూట్ చేసాం. అండ్ ఫస్ట్ 6 PM నుంచి 5 PM వరకు అదే ఎనర్జీతో చేశారు. ఐ థింక్ లాట్ ఆఫ్ క్రెడిట్ షుడ్ గో టు దెమ్ ఆల్సో ఫర్ ద ఎఫర్ట్ దే పుట్ ఇన్. అండ్ ఫైనలీ అబౌట్ దిస్ ఫిల్మ్, మంచి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ చాలా చాలా హైస్ ఉన్న కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా. ఇందాక చెప్పినట్టు ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, దానిలో చెప్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఐ హ్యావ్ ప్లేడ్. అండ్ బట్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్, హరో మొరా ఈజ్ మై ఫిల్మ్ విచ్ ఈస్ అ స్ట్రాంగ్ ఆన్సర్ ఎట్ బాక్స్ ఆఫీస్ అండ్ ఐ ఫీల్ దిస్ విల్ బి అ గేమ్ చేంజర్ ఫర్ మీ ఇన్ మై కెరియర్. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఫిబ్రవరి ఎండ్కి కాపీ అయితే రెడీ అవ్వాలి, దెన్ వీ హ్యావ్ టు సీ ఎట్ రిలీజ్ డేట్ ఆల్సో. Thank you so much, media. Thank you so much for coming.